షేక్ షరీఫ్ బాషా వెల్కమ్ కడప నుంచి వచ్చిన షరీఫ్ బాషా గారికి స్వాగతం yes madam ఎక్కడ నుంచి వచ్చారు కడప జిల్లాలో కడప నుంచి ఎర్రగుంట్ల మేడం అది జనగమడుగు నియోజకవర్గం ఓకే ఎర్రగుంట్ ఏం చేస్తుంటారు బాషా నేను ఇక్కడ amazon.com లో జాబ్ చేస్తున్నా మేడం ఓ సూపర్ అయితే ఉద్యోగం చేసుకుంటూ మిమిక్రీ అన్న సైడ్ అన్నమాట అవును మేడం ప్రోగ్రామ్స్ ఇచ్చారా ఆ ఇచ్చా మేడం ఇస్తారు ఏమంటుంటారు వినవాళ్ళ మీరు ఎక్సలెంట్ బావ మంచి ఫీడ్‌బ్యాక్ రైట్ స్టాలిన్ చిత్రం నుంచి ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ని తీసుకున్నట్లయితే ఆయన ఓల్డ్ క్యారెక్టర్ చేశారు ఆ వాయిస్ ని మీ అందరి కోసం అమ్మా పుల్లి నువ్వు దుబ్బులు పడమాక నేను ఢిల్లీకి పోతా ఉండా వచ్చిన తర్వాత వాడి పని చెప్తానులే గాని నువ్వు దుబ్బులు పడమాకమ్మా ఏది ఫోన్ ని పెనిమిటికి హలో ఆ ఏ రా సోమేరి వార్డు నంబర్ కూడా కాలేవు అట్లాంటిది నా కూతుర్నికి ఇచ్చి కట్టబెట్టిన ఎమ్మెల్యే టికెట్ కట్టమంటుంది తెలిసిన అట్లాంటిది ఎట్లా చూసుకోమన్నానరా నెత్తి మీద పెట్టుకుని పూజ చేయమల్లా వాడెవడో అనామకుడు నానా కూతురు కూసిపోతుంది అన్ని ముసుకొని కూర్చున్నావంట నీ చుట్టూ గన్మెన్లు పెట్టుకోవడం కాదు నా కూతురుకు నువ్వు గన్మెన్గా ఉండాలి లేకపోతే నీ గన్మెన్తో నేను చూస్ చేస్తా సో ఈ విధంగా ఉంటుంది తర్వాత ఒక్కడు ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక లవర్ బాయ్గా ఒక్కడి చిత్రం నుంచి అరే ఎవటడు అరే ఏంట నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకుపోరా సంపాదించుకుంటా 10 కేజీల బంగారం తీసుకో మళ్ళీ కొనకొచ్చుకుంటా అంతేగాని నా గుండె నా లవ్వు స్వప్నం తీసుకెళ్తావంటావేంట్రా స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొడ్డమ్మండ్రా నేను రే ఒక విషయం తెలుసా స్వప్న మెరుపైతేనే ఉరుముండ్రా ఈ కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బుర్జ్ సెంటర్ లో నా మీద నువ్వు చూసా అంటే అరే నేను మామూలుగా చంపనరా ముక్కలు ముక్కలుగా చంపేస్తా సినిమా నుంచి ఒక డైలాగ్ తీసుకుంటే మిస్టర్ ఎంపి ఏ ఏమిటా పిలుపు మిస్టర్ ఎంపి కదా అని పిలిచింది ఒళ్ళు ఎలా ఉంది సరిహద్దుల్లో చలికి మంచుకి ఎండకి ఓమెకి రాయికి రప్పకి బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కులే ఉంది ఆఫ్టర్ ఒక మెజర్వి నెల జీత గారి జ్ఞానేశ్వరరావు ఎవరి సోల్జర్స్ లైన్ ఆ పులులు సింహాలు పంజాబీ పి ఈ దేశ సరిహద్దుల్ని కాపాడబెట్టారా పాపులర్ వాయిస్ మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు గాని పెద్ద పెద్ద సభలలో ఏ విధంగా ఏ రోజు మీ అందరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు అని సో ఈ విధంగా మాట్లాడతారు అదే ఒక ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలతో మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది చెప్పండి హలో హలో సార్ నేను సార్ జగదీష్ జమ్మలమడ నుంచి మాట్లాడుతున్నాను చెప్పయ్యా ఏలే సార్ ఈ మధ్య రోడ్డు పెయింటింగ్లో మా ఇల్లు పడగొట్టినారు సార్ చాలా సంతోషం ఏం సార్ సంతోషం అంటారు ఇల్లు పడగొట్టినారు సార్ మళ్ళీ ఇల్లు పడగొట్టి బాత్రూమ్ ఒకటే పెట్టారు సార్ నేను అందులోంచి మాట్లాడతాను సార్ చాలా ఉద్దేశం ఉన్నాయి కదా ఈరోజు వస్తే మనం అదే విధంగా ముందు పోవాలి